ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని 41వ వార్డు స్థానిక కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్ దంపతులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి పట్ల వారికున్న అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం వార్డు పరిధిలో ఉన్న సెయింట్ పీటర్స్ స్కూల్ టీచర్లు 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నగర మేయర్ గలగాని హరి వెంకటకుమారి, దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్లు పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులకు ట్యాబ్లు అందజేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు, 41వ వార్డు వైసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ వేలాంగేనిరావు, ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు. మన ప్రీతమ నేత ముఖ్యమంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మన వార్డు తరపు నుంచి. మరి 3 రోజులుగా కూడా మన జ్ఞానాపురంలో ఎంతో కోలాహలంగాను మన ఇంటి పండగలాగా పండగ వాతావరణం అవుతుంది. వార్డు మొత్తం కూడా చాలా ఆనందంగా చేసుకుంటున్నాం. మరి 2 రోజుల క్రితం మనం ఆయన బర్త్డే సందర్భంగా వార్డులోని 2500 మందికి చీరలు పంపిణీ చేయడం జరిగింది పేదవారందరికీను. అదేవిధంగా మరి ఈరోజు బర్త్డే సందర్భంగా 35 మంది అబ్బాయిలు బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. నిజంగా ఆయన మీద ఎంతో అభిమానంతో వాళ్ళంతా వచ్చి బ్లడ్ డొనేట్ చేశారు. అదేవిధంగా ఈరోజు మన ఎయిడెడ్ స్కూల్ ద్వారా స్కూల్కి ట్యాబ్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి మా వార్డుకి అయితే 39 ట్యాబ్స్ వచ్చాయి. పిల్లలందరూ చాలా సంతోషంగా అందుకుంటున్నారు. ఎందుకంటే ట్యాబ్ ఇవ్వడమే కాకుండా మరి బైజూస్ యాప్ ద్వారా మరి అలాంటి ఎడ్యుకేషన్ అనేది చాలా ఇది. మరి అది మామూలుగా మనం బయట ఆన్లైన్లో చదివి తీసుకోవాలి, ఆ యాప్ ద్వారా కొనుక్కోవాలి అని అంటే అది 25,000 వరకు 30,000 వరకు ఉంటుంది. మరి అంత చదువుకొస్తానే వీళ్ళకి ఫ్రీగా ఇచ్చి మరి ఆయన బర్త్డే సందర్భంగా ఈరోజు అది కూడా ఇచ్చారు. ఇచ్చి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. నిజంగా చాలా సంతోషం. మరి మా వార్డు తరపు నుంచి మరొకసారి ఆయనకి బర్త్డే విషయం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత ఈరోజు పుట్టినరోజు సందర్భంగా అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తా ఉన్నాము. కార్యక్రమంతో పాటు ఈరోజు ఒక నాలెడ్జ్ పూల్గా తయారు చేసేందుకు ఆంధ్ర రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కొత్త దేశంలోనే లేని విధంగా ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్ర రాష్ట్రం సుమారు 5 లక్షల మందికి ప్యాడ్స్ని చేతిలో పెడతా ఉన్నారు 8th క్లాస్ స్టూడెంట్స్. ఈ ప్యాడ్స్లో ఉండే గ్రేట్నెస్ ఏంటంటే బైజూస్ యాప్ని డౌన్లోడ్ చేసి ద ప్యాడ్ ఇట్ సెల్ఫ్ కాస్టింగ్ ఏంటంటే నియర్ అబౌట్ 20,000 రూపాయలు ఖరీదు చేస్తుంది. బైజూస్ యాప్ సొంతంగా మనం కొనుక్కోవాలనుకుంటే అది ఇంకొక 15,000-20,000 రూపాయలు ఖరీదు చేస్తూ ఉంటుంది. అంత సులువైంది ఏం కాదు. అన్ని సబ్జెక్ట్స్ కూడా చాలా పిక్టోరియల్ వ్యూలోనేమో మనకి కనిపిస్తూ ఉంటుంది, వర్చువల్ వ్యూలో కనిపిస్తూ ఉంటాయి. ఈరోజు నిజంగా మన కళ్ళ కనిపించేలాగా బాటనీ కానీ, జువాలజీ కానీ, సివిక్స్ కానీ, హిస్టరీ కానీ, జియోగ్రఫీ కానీ, ఇండియన్ కాన్స్టిట్యూన్సీ కానీ, లేదనుకుంటే ఒక మ్యాథమెటిక్స్ కానీ, ఫిజిక్స్ అంటే అందరికీ భయం ఉంటుంది, ఆ ఫిజిక్స్ సబ్జెక్ట్ని డ్రాయింగ్స్లో చూపించి 3 డైమెన్షనల్ డ్రాయింగ్స్లో చూపించి మంచి సబ్జెక్ట్ అందిస్తుంది అన్నమాట. ఒక 5 లక్షల నుండి 6 లక్షల మందికి ఈ ట్యాబ్స్ని అందించిన వాళ్ళు ఏంటంటే ఒకరోజుకు ఆ పైకి చదువులు చదువుకొని వచ్చిన తర్వాత ఒక నాలెడ్జ్ పూల్గా తయారవుతుంది మన ఆంధ్ర రాష్ట్రం. ప్లాట్ఫామ్ వేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి పిల్లలందరూ కూడా వారు జైజైలు కొట్టారు. తప్పకుండా 2024లోనేమో ఇలాంటి పథకాల మూలాన్ని ఏంటంటే వారికి బంపర్ మెజార్టీతో ఏమో 175 నియోజకవర్గాలు గెలిపించుకొని అత్యధిక మెజార్టీలతో ఏమో మరి గవర్నమెంట్ ఫామ్ చేస్తాము.